हाई अंडी, वीडियो अपोलो फिश फ्राई एला चेयालो चूद्दामंडी। फिश फ्राई चाला टेस्टीगा उंटुंदंडी, पिल्ललैना पेद्दवारैना चाला इष्टंगा तिंटारंडी। पिल्ललकैते मरी इष्टमंडी, एंदुकंटे ई फिश्लो मुल्लु उंडो काबट्टंडी। एला चेयालो ఈ రోజు వీడియోలో చూద్దామండి। ఫస్ట్ ఫిష్ ని తీసుకున్నానండి। ఈ ఫిష్ ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి। ఇలా తీసుకున్నటువంటి ఫిష్ ని ఉప్పు కారం బాగా పట్టడం కోసం నైఫ్ తోటి గాట్లు పెట్టుకొని తీసుకోవాలండి। ఈ విధంగా ఫిష్ ని గాట్లు పెట్టుకొని తీసుకుంటే ఉప్పు కారం బాగా పడుతుందండి। అన్ని చేపలకి ఇదే విధంగా గాట్లు పెట్టుకొని తీసుకోవాలండి। ఈ చేపల్ని మ్యాగ్నెట్ చేసుకుందాం। ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 స్పూన్స్ కారాన్ని వేసుకుందామండి। 1 స్పూన్ ధనియాల పౌడర్ ని, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ ని, 1/2 స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ని, 1/2 టీ స్పూన్ పసుపుని, టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ ని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। దీనిలోనే 1/2 లెమన్ జ్యూస్ ని వేసుకుందామండి। 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకుందాం। వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఉప్పు కారం మసాలా అన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత మరింత టేస్ట్ కోసం ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా అంత బాగా కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మసాలాని ఈ చేప ముక్కకి బాగా పట్టించాలండి। మసాలా అంతా ఈ ఫిష్ కి ఈ విధంగా బాగా పట్టించాలి। ఇలా పట్టించుకొని దీన్ని ఓ ప్లేట్ లోకి పెట్టుకుందామండి। ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలన్నిటిని తీసుకొని బాగా మసాలాని పట్టించి ప్లేట్ లో పెట్టుకుందామండి। ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలు కూడా బాగా మసాలాని పెట్టించి తీసుకోవాలండి। ఈ విధంగా మ్యాగ్నెట్ చేసినటువంటి చేపల్ని ఒక గంట ఇలానే వదిలేయాలండి। అప్పుడే ఉప్పు కారం బాగా పడతాయండి। గంట అయిన తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలి। ఈ వేడైన ఆయిల్ లో చేప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి। ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి। లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలి। ఒక వైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలండి। మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి। అలా అయితేనే లోపల వరకు చేప కుక్ అవుతుందండి। ఈ విధంగా చేప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన చేప ముక్కల్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి। ఇదే విధంగా మిగిలిన చేప ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ముందు మనం ఆయిల్ ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం। ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత కూడా ఆయిల్ ని వేసుకొని ఫ్రై చేసుకోవొచ్చండి। ఈ చేప ముక్కలు ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి। 1 స్పూన్ ఆయిల్ ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవొచ్చండి। మనం తీసుకున్న pan ని బట్టి చేప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ చేప ముక్కల్లో ముళ్ళు ఉండో కదండి,
విరిగిపోతాయండి. కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుని చేసుకుంటే ఎక్కువ చేప ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చిన్నదైతే ఒకటి రెండు పీసులని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫిష్ అనేది పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఈ ఫిష్ ఫ్రై పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటుందండి. మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.